అంటే ఇది ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది కాదు. ఇది ఈ కార్యక్రమం ఇది ఓపికతో సహనంతో ఒక స్ఫూర్తిగా ఒక ఆదర్శవంతంగా ఒక అభ్యుదయవాదం మాత్రమే మానవతావాదం మాత్రమే ప్రజాస్వామ్యవాదం మాత్రమే ఈ కార్యక్రమానికి ఆదరయ్యి దీని దిగ్వేజం చేయడం జరిగింది. భవిష్యత్తులో మీరందరూ కూడా ఎందుకంటే నాటి తరం కానివ్వండి నేటి తరం కానివ్వండి రేపటి తరం కానివ్వండి గతంలో భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ధీరులు మా ఇంట్లో పుట్టాలి మావాడిగా పుట్టాలి మావాడిగా ఉండాలని కోరుకునేవాడు. కానీ ఈ రోజు నేను సమాజం అంతా కూడా భగత్ సింగ్ పుట్టాలి కానీ పక్క ఇంట్లో పుట్టాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టాలి కానీ పక్క ఇంట్లో పుట్టాలి. మరి ఆ రోజు మహాత్మా గాంధీ గాడ్సే సెలబ్రేషన్ జరిగింది. అప్పుడు మహాత్మా గాంధీ ఏమనుకున్నాయంటే ఆయన రక్త పొట్టి నుంచి ప్రతి రక్త పొట్టి నుంచి ఇంకో గాంధీ పుట్టాలనుకున్నాడు కానీ గాడ్సే ఎక్కువ మంది పుట్టేయాలి మన భారతదేశంలో. అలాగే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు గారు ప్రతి రక్త పొట్టి నుంచి వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది అల్లూరి సీతారామరాజు పుట్టాలని ఆయన ప్రాణత్యాగం చేశారు కానీ ఆయన చదివిన గోదావరి పుట్టేసారు చేశారు. ఒక అల్లూరి సీతారామరాజు పుట్టలేదు ఈ రోజు, ఒక భగత్ సింగ్ పుట్టలేదు, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టలేదు, ఓ మహాత్మా గాంధీ పుట్టలేదు, ఓ ముక్కటి శ్రీరావు పుట్టలేదు, మరి ఒక పవన్ కళ్యాణ్ మాత్రం పుట్టారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగువాడు రాష్ట్రాల కోసం తెలుగువాడు వాళ్ళకి వెళ్ళి సుదీసా కన్యాంతరాలు యాక్ట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే తొలిసారి పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం జనం కోసం ధర్మం కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జరిగిన దాని ఉండి ఏంటంటే మన రెండవ పార్టీలో మన కొడుకుల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే తప్పుతో సంబంధం లేకుండా అధికారంతో సంబంధం లేకపోవడం మతంతో వర్గంతో ప్రాంతంతో సంబంధం లేకుండా మీరందరూ కూడా మరో స్వతంత్ర పోరాటంగా మరో ప్రపంచంగా జాతికి పునరంగిపోయి మీరందరూ కూడా కొడుదల పవన్ కళ్యాణ్ గారిని వివాహించి పోటీ చేయండి. ఇక్కడి నుంచి మీ ఓటర్ ఉపయోగించండి, మీ ఓటర్ని సమస్య చక్రాన్ని ఉపయోగించండి, అచ్చుడి చేతిలో గాంధీ అనుకోండి, అలాగే పరిశుభ్రత చేతిలో పట్టాలనుకోండి ఓటుని. ఎందుకంటే మన బ్యాలెట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది, అలాగే కత్తి కంటే కణ గొప్పది, ఓటనేది వజ్రాయుధం లాంటిది. మరి అటువంటి వజ్రాయుధంతో జగనాసుర అతన్ని బీహారం నుంచే ప్రారంభించాలి. బీహారం రెండవ పార్టీ సత్తార్ బండి నారాయణరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే దళితులు నారాయణరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే అలాగే మన అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మానవత్వం ఊపిస్తే పవన్ కళ్యాణ్ కట్టాలని కనిపిస్తే పవన్ కళ్యాణ్ చేతులు ఊపిస్తే పవన్ కళ్యాణ్ నీతి విజయతి నిలువెత్తి సాక్ష్యం పవన్ కళ్యాణ్ ధైర్య సాహసానికి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ ఆనందం నేను సినిమా కాదు, గత అండగాడి కాదు, గత శరీర సంవత్సరం బాడీ మెంబర్ కాదు, గత డాక్టర్ కాదు నేను అండి. అలాగే నా పల్లెటూరు కాదు, ఈ రోజు కూడా కాపాడటం కాదు, నాకు అలా చెప్పుకోనదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక అతాలి లేదు, నాకు నా తర్వాత ఉండరాదు, పెన్షన్ వేసుకుంటున్నాను, అయినా సరే
ఇదివరకు రాష్ట్రంలో జిల్లాలో మా తాతగారు కాంగ్రెస్ గారు ఒకనే ఎందుకు వచ్చారు నాలో ఏముందని వచ్చారు. దయచేసి నేను 2011లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. ఆయన ఓడే చెప్పాడు ఒక రోజున నన్ను కలిసినప్పుడు, సూర్య గారు మీరు శాపగ్రస్తుడు అయిపోయారు అని ఆయన ఎంతో బాధపెట్టలేదు. నాకు శాప విమోచన కలిగిందా అని చెప్పి ఆయన శాపగ్రస్తుడు అయిపోయారు. మీరు చాలసీ కాలం వస్తే కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, నే కానివ్వండి, కొంపతి రామారెడ్డి గారు కానివ్వండి, మన ఎన్టీ సూర్యరావు గారు కానివ్వండి, నిత్యం ప్రసాద్ గారు కానివ్వండి, మీ అందరూ మన శివరామరాజు గారు కానివ్వండి, మీ అందరూ కూడా ఆయనకి సేవ విమోచన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మన జనసేన పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నది. మేలుకొలుపు కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మేలుకొలుపు కోసం, కనువిప్పు కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కులాలను కడిగేద్దాం, మతాలను మొత్తం వదిలించాలి, పెద్ద వర్షంలో ముందుకు మాట్లాడతాం, పెద్ద విద్వేషాలను ముందుకు మాట్లాడతాం, సమానత్వం కోసం, సమసమాజం కోసం, గౌరవ నిర్మాణం కోసం మనం పెడతాం. దేశం అంటే ముందు కాబోయే, దేశం అంటే మనుషులు కొట్టాడు అంటారా, కుసం ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, యువ పురుషులు అవుతారు అన్నాడు ఒక మహాకవి. అలాగే స్వాతంత్రం జన్మ అన్నాడు ఒక భాగంగా అంటారట. మరి జై జవాన్ జై కిసాన్ అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. గరీబ్ రామారావు మన సభ్య ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా దొరకా అన్నాడు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, ఏమన్నాడు అదో ఏంటి వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్, అవునా కదా? గోపేక్ జగన్, సైమన్ గోపేక్ లేదా గోపేక్ జగన్, భీమవరం నుంచే ఆయన పోటీ, భీమవరం నుంచే ఆయన గెలుపు. ఆయన గెలిపే భీమవరానికి మలుపు అంటే ఒకసారి జై పవన్ కళ్యాణ్ అన్న, తెలుగుదేశం జనసేన.